చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మన మీద ఎంత బాధ్యత ఉంది, మన నేల మీద ఎంత పౌరుషం ఉండాలి, ఆ నేపథ్యంలో చెప్తాను. నేను తిట్టినప్పుడు నా కమిట్మెంట్ అంటే నా ఆలోచన ఏముండిందంటే, అసలు ఈ పొలిటికల్ ప్రాసెస్లో మన ఎమ్మెల్యేలు తప్ప, మన ఓటు వేయడం తప్ప సగటు మనిషి పబ్లిక్ పాలసీ మేకింగ్ ప్రాసెస్లో ఎక్కడా కూడా ప్రజలకి సంబంధం ఉండదు, ఎవరికి సంబంధం ఉండదు, మనెవరికి. కానీ నాయకులు చేసే తప్పు ప్రజలు అనిపిస్తారు. సరైన నాయకుల్ని, బాధ్యత జవాబుదారీతనం లేని నాయకుల్ని ఎన్నుకుంటే వచ్చే సమస్య. నాకు అప్పటి నుంచి అనిపించింది ఎట్లాగా ఇల్లు మా ఇది, నేను 2008 నుంచి పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నాను, ఇది సరిగ్గా నాకు 2014 కాదు. 2008లో కూడా సామాన్యుడి పరిరక్షణ సంస్థ, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్, సామాన్యుడు అనేవాడికి కులం మతం ఏమి ఉండవు, ప్రాంతాలు ఏమి ఉండవు, ఇప్పుడు సామాన్యుడు. నాకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సగటు మనిషి కష్టాలు చూసి వీళ్ళకి అండగా నిలబడాలి, కులంకి మతంకి ప్రాంతానికి అతీతంగా ఒక భావజాలం ఉండాలని చెప్పి స్టార్ట్ చేస్తే, ఆ తర్వాత వచ్చిన పొలిటికల్ ప్రాసెస్ దాన్ని నిలబెట్టుకోలేకపోయాను. ఎందుకు నిలబెట్టుకోలేకపోయా, ఒకసారి మనందరం చాలా లోతుగా అధ్యయనం చేయాలి. ఆ రోజుల్లో కనుక 2009 ఎన్నికల్లో కనుక ఇక్కడున్న రాజోల్లో ఉన్న జన సైనికుల్లాగా, వీర మహిళల్లాగా, జన సైనికుల్లాగా కనుక, జనసేన నాయకుల్లా కనుక ఉండుంటే అసలు పార్టీ కలపాల్సిన అవసరమే ఉండుండేది కాదు. అంటే 2009 అలాంటి కమిట్మెంట్, మీలాంటి కమిట్మెంట్ ఆ రోజున 2009 అప్పుడు రాజకీయ ప్రశ్న జనసేన ఆ నాయకుల పక్కన కానీ ఉండుంటే అసలు కలపాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి దెబ్బతిన్న తర్వాత నాలో ఏమంటుంది దాన్ని ఆర్తి పోలేదు, అలాగే ఆ లోపల ఒక అగ్ని ఉండదు, ఏదో చెయ్యాలని తప్పన ఉండదు, అది పోల. చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ మీద పోతే ఒక సత్యాన్ని బయటికి తీసుకొస్తాం ఈరోజు. ఆ సత్యం ఏంటంటే పాలసీ మేకింగ్లో ప్రజలకి సంబంధం లేదు, పాలకులకు మాత్రమే. మేము ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం కానీ ఎమ్మెల్యే చేత మేము పని చేయించాలి, ఎమ్మెల్యే చేయాలి, ఎమ్మెల్యే కృతజ్ఞత. మన ఎమ్మెల్యే లాగా పారిపోకుండా గెలిచిన తర్వాత పక్కదారి మళ్లించుకుని నిజంగా బాధ కలిగించే అంశం, నిజంగా బాధ కలిగించే అంశం. ఆయన ఎగతాళి చేయాలనో చిన్నపుచ్చాలనో కాదు, మీ బాధ్యత కదా. అంటే అకౌంటబిలిటీ లేదు, అయిపోగానే గది నేను ఏరు దాటగానే దెబ్బ తగలేయటం అలా ఎలా కుదురుతుంది. సో నాకు ఇలాంటి అకౌంటబిలిటీ లేని రాజకీయాలు అంటే చిరాకు. దేనికి చిరాకు, నాకు వ్యక్తిగతంగా ఏం జరుగుతుంది, ఏం జరగదు, నష్టం జరగదు. కానీ హిరోషిమాలో మనకి ఎక్కడో చోట ఒక అణుబాంబు పడితే మొత్తం హిరోషిమా నగరం అంతా ఎలా దగ్ధం అయిపోయిందో, సో ఎక్కడో చోట ఒక చెడు జరుగుతుంటే మన ఇంటి దాకా రాదని అనుకోవడం పొరపాటు. వస్తే ఒక రోజు కాలుష్యం ఉందంటే ఎక్కడ పక్క ఊర్లో ఉందో మనకు రాలేదు అనుకుంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్నాయి. తాగటానికి నీళ్లు కూడా పచ్చటి పసుపు రంగులో వస్తున్నాయి తాగటానికి నీళ్లు. వాతావరణం కలుషితం అయిపోయింది. ఎక్కడ ఓఎన్జీసీలో ఎక్కడో బ్లో అవుట్ ఉన్నాయి మనకంటే, మన రాజోళ్ళు పైప్ లైన్స్ అన్నీ బ్లాస్ట్ అవుతూ ఉంటాయి, బ్లో అవుట్లు అవుతూ ఉంటాయి, ఆయిల్ మెయింటెనెన్స్ లేక లీక్లు అవుతూ ఉంటాయి. ఇది మాట్లాడేవాడు అడిగేవా లేని ఎమ్మెల్యేస్ ఉన్నంతకాలం మనకి పరిస్థితి ఇలాగే ఉంది. సో నాకు ఇవన్నీ ఇలాంటి ఈరోజు ఉన్నాయి కాదు, మామూలుగా చూసి నాకు అనిపి 2014 ఒక థాట్ పెట్టాను. నేను ఎందులో అడుగు పెడుతున్నా నాకు తెలీదు. నాకు కనిపించిందల్లా ఇప్పుడు ఇందాక బిడ్డ ఏడుపు ఏడుపు చూశారు కదా, అంత బిడ్డ వయసు దగ్గర నుంచి పెరిగిన పెద్దవాళ్ళ దాకా వీళ్ళకి ఏదో చెయ్యాలి అన్న తపన. సో స్టార్ట్ చేశాను. నా మొదటి వాక్యం నాకు గుర్తొచ్చింది, నేను ఎందులో అడుగు పెడుతున్నాను తెలియదు, అసలే చీకటి గాఢాంధకారం, చేతిలో దీపం లేదు, ధైర్యమే కావచ్చు, ఇది నేను చెప్పిన మాట 2014. 2019 రాజోళ్ళు ప్రజలు చిన్న చిరుదీపు మెలిగించారు, చిన్న మిణుకు మిణుకు అనే ఆశ. ఒక్క ఎమ్మెల్యే సీట్ని గెలిపించారు. ఆ దీపాన్ని పదిలింగా పట్టుకొని తిరుగుతూ ఉన్నాను. మీరు వెలిగించిన దీపమే ఒక రోజున అఖండ జ్యోతి అందరికీ వెలిగిన సార్. రాజోలు నాకు చాలా 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 ప్రత్యేకమైనది. నాకే కాదు, ఈ రోజున ఒక సత్యాన్ని ధర్మాన్ని వెలికి తీయడానికి రాజోలు మీరు వెలిగించిన ఈ చిరు దీపమే
ఒకప్పుడు అఖండే జ్యోతి అవుతుంది అందరికి. అంత గొప్ప కాంట్రిబ్యూషన్ మీరు చేసింది. ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయి ఉండొచ్చు, మనం వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా తీసుకు, చిన్నపిల్లల వీళ్ళందరూ బెదిరిస్తామా? రిసార్ట్స్లో పెట్టి, హోటల్స్లో పెట్టి, మీకు బాధ్యత లేదు, మీరు చదువుకున్న వ్యక్తులు కాదా, మీకు మేము చెప్పాలా? దట్టు పీగన్నవరం అనేది రిజర్వ్డ్ నియోజకవర్గం. అంబేద్కర్ గారు చెప్పింది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం కదా. నిన్ను ఎన్నుకున్న ప్రజల్ని నిన్ను నమ్ముకుంటే నువ్వు వెళ్ళి పక్క పార్టీలోకి వెళ్ళిపోతావు అంటే మరి మరి అంబేద్కరిజంకి అర్థమేముంది? నువ్వు అంబేద్కరిజాన్ని నమ్ముకుంటే ఒక ఆలోచన విధానం నిలబడి ఉంటాం, నిన్ను ఎన్నుకున్న ప్రజలకి మీరు నిలబడి ఉండటం, అది అంబేద్కరిజం. అది నేను అలాంటి వ్యక్తిని. సో నాకు బాధ కలిగింది అంటే నిరాశకు గురే. ఒక మార్పు తీసుకొద్దామంటే ఒక చిన్నపాటి ఉన్న వ్యక్తి కూడా వెళ్ళిపోయారు. ఎక్కడ నాకు మళ్ళీ ఆ ఆశ పెరిగిందంటే మీరు వస్తే నాకు అఖండ స్వాగతం పలికారు. ఎవరు లేకపోయినా, ఎమ్మెల్యే లేకపోయినా, నాకు అనిపించింది ఎక్కడో ఒక మనిషి ఒక చిన్నపాటి ఆసరా కోరుకుంటాడు. అంటే నేను చేస్తుంది రైటా, సరైందా, తప్ప నాకు తెలియట్లా. అప్పుడు ఎవరో ఒకరు చెప్తారు. ఓడిపోయినా కానీ భుజం తట్టడం ఎక్కువైందా? ఓడిపోయిన తర్వాత ఎవరైనా గెలిచిన తర్వాత భుజం తడతారు, కానీ మన జనసేనకి పవన్ కళ్యాణ్ మాటకు ఓడిపోయిన తర్వాత అందరూ భుజం తట్టడం ప్రారంభించారు. నువ్వు నిలబడి ఉన్నావు, నిలబడు. ఈ రోజున ఇంత అఖండ ప్రేమ, ఇంత ఆరాధన ఉంది అంటే మనం కష్టాలను తట్టుకొని నిలబడితే, నాయకులు నిలబడితే ప్రజలు చాలా అండగా ఉంటారు. కులాలకి మతాలకి అతీతంగా అనేది ఈ వారాహి విజయయాత్ర మనకి చూపిస్తాం. నేను చేయగలిగేది ఉభయ గోదావరి జిల్లాల మీదే చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టాను. ఎందుకంటే మనకున్న నాయకులకి దుర్గేష్ గారు లాంటి కమిటెడ్ లీడర్స్ ఉన్నారు, కొంతమంది కలుపుకోలేని నాయకులు ఉన్నారు, కొంతమంది ఒకే నియోజకవర్గంలో మూడు వర్గాలు రెండు ఏమీ లేని కాడికి. ఏదో చిన్నప్పుడు ఎప్పుడో చిన్నపాటి పేలాలు పిండి దొరికితే దాని మీద కలలు కనేసి ఉన్నదాన్ని ఎలా ఉట్టి మీద కొట్టేశారో ఒక కథ ఉంటుంది. అట్లాగా ఏమీ లేకుండానే మనలో మనకి మూడు వర్గాలు, మనలో మనకి ఏమీ లేదు, ఎమ్మెల్యే పదవి లేదు, కానీ ఏదో ఉందని చెప్పేసి మనలో మనం విడిపోయి మన పార్టీని మనమే ముందుకెళ్ళనివ్వకుండా చేస్తున్నాం. నాకు అందుకు అనిపించింది, మొదటిగా నాకు అనిపించింది ఒకటి, మనలోని అనైక్యత. యావరేజ్ 18% అబౌవ్ ఏది మనకి గోదావరి జిల్లా 18% ఓటు అంటే మీరు ఇన్ని వేల మందికి మీరు నాయకులు, ఓడిపోయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు ఓడిపోయిన ప్రజలకు మీరు నాయకులు, మీరు ఎమ్మెల్యేలు. నాకు అనిపించింది నన్ను దాదాపు 20 లక్షల మంది ప్రజలు జనసేనకి అండగా నిలబడ్డారు. జనసేన ఉందా 20 లక్షల మంది ప్రజలకి 2019కి? అది పెంచుకుంటూ వెళ్తాం. సో నాకేమనిపించింది, నేను నిలబడాలి. ఏ గోదావరి జిల్లాలని అందరూ దృష్టి పెట్టారో ఆ గోదావరి జిల్లాని పట్టుకొని తీరాలి. ఎందుకు పట్టుకొని తీరాలి? ఇంత బలం ఉండి ప్రజల్లో నాయకు ఎమ్మెల్యే వెళ్ళిపోతే మీరు నిలబడ్డారు చూసారా, అది నాకు ప్రేరణ ఇచ్చింది.